viewpoint. ఉగాది రోజున ఏ రాజకీయ పార్టీ అయినా వారికి అధికారం వస్తుందనేలా పండితులను పొరిగొలిపి పంచాంగం చెప్పించుకుంటాయి అయితే కొందరు పండితులు స్వతంత్రంగా రాజకీయ పంచాంగం చెబుతారు ఈ క్రమంలోనే ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి దీంతో రాష్ట్రంలో అధికారం మారుతుందా లేదా అన్న దానిపై బోలెడు అంచనాలు ఉన్నాయి తెలంగాణలో భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు ఆయా పార్టీల అధ్యక్షులకు అనుకూలంగా వారి వారి వార్షిక అంచనాలను చదివి వినిపించారు తెలంగాణ ప్రభుత్వం కూడా తమకు అనుకూలమైన పంచాంగం వినిపించింది పంచాంగ పఠనంలో సిద్ధాస్తుడైన శారదా పీఠానికి చెందిన బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ ఉన్న మాటను బయట పెట్టడం బీఆర్ఎస్లో కలకల రేపింది బీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఆయన హెచ్చరికలు జారీ చేయటం గమనార్హం ప్రభుత్వం వివిధ రంగాల్లోని అడ్డంకులను అధిగమిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతమంది వ్యక్తుల నుంచి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారని అన్నారు వారితో వ్యవహరించడంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని శర్మ చెప్పారు స్పష్టంగా ఇది కేంద్రం నుంచి తెచ్చిపెడుతుందని పరోక్షంగా హెచ్చరించారు విద్యాశాఖలో జరిగిన కొన్ని అవకతవకలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెడతాయని హెచ్చరించారు మత ఘర్షణలు సామాజిక సంఘర్షణల రూపంలో శాంతి భద్రతల ముందు సమస్యలు తలెత్తుతాయని ఇది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించిందన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి అనుకూలమైన తీర్పులు వస్తాయని శర్మ అన్నారు ఈ ఏడాది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో పెనుమార్పులు రానున్నాయని జోస్యం చెప్పారు తెలంగాణలో అధికారం అన్న అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా పండిట్ సూచించారు ఈ మూడు నెలలు తెలంగాణ ప్రజలకు ఆసక్తి కలిగించేలా రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళ కాలం ఉంటుందని తెలిపారు దీన్ని బట్టి ఈసారి బీఆర్ఎస్ కు కొంచెం కష్టమైనన్న వాదనలు వినిపిస్తున్నాయి మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి